నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారు ఉదయం తెలుగులో పాత్రికేయ మిత్రులను ఉద్దేశించి కావచ్చు మధ్యాహ్నం కొత్త బస్ స్టాండ్ పరిధిలో ప్రాంతంలో విలవిలబోయే సభలో జనం లేని సభలో టీవీలలో కెమెరాలలో పడితే చాలన్నట్టు గౌరవ मुख्यमंत्री गार उद्देशी माजी पार्लमेंट सभ्युरालु जगित्याल प्रजल अभिमान नायक कवितम गारी चला असंबद्ध भाषा उन्नवालु ईसडिंचुकुने विधंगा माट्लाडडं जरिगिंदी भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्ष अब चूस सब हिंदूलंत एकमें मरी भारत देश नागरिकता हिंदू सामजन चुप्तार ज्ञानशील ऐकता संस्कार का మాటలు సంస్కారహీనంగా ఉన్నాయని చెప్పి ఆవేదనతో తెలియజేస్తాం అదే విధంగా కవితమేడ గురించి వారి అభిమానులు పులిబిడ్డని ఆ రకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చాలా వ్యంగ్యంగా మాట్లాడారు ఎస్ నేను అంటున్నా ఖచ్చితంగా కవితమ పులిబిడ్డనే ఆనాడు కూడా కేసీఆర్ గారు ఒక పులిలాగానే ఒక్కరే శాసనసభకు రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాడారు ఆ తర్వాత పార్లమెంట్ లో కూడా ఇద్దరు సభ్యులు ఉన్నా గానీ దాదాపు 35 పార్టీలను తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందిగా ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పులి కేసీఆర్ గారి బిడ్డనే కవితమ్మ పులి బిడ్డనే ఈ రకంగా నిన్న మాట్లాడుతూ సారదంద దికర్దంద పత్తాలను మాట్లాడారు పిచ్చితో పిచ్చింది క్యాసినో పత్తాలని చెప్పి అంటే ఇక్కడ లేని నిందలు వేయడం చెప్తారు ఇప్పటికే పలుసార్లు వివరణ ఇచ్చారు మీ చేతిలోని సిబిఐ వారిని విచారణ చేస్తుంది విచారణ సందర్భంలో కూడా ఒకటి కాదు నాలుగు తేదీలు ఇచ్చారు మీ ఇష్టం వచ్చిన తేదీలో పంపించారు ఇక్కడ పారిపోలేదు కదా విచారణ ఒక మహిళ ఉండి ఒంటరిగా ఉండి అన్ని మీడియా ఛానల్లో చూసినా మీ ఆరుగురో ఏడుగురో అధికారులు వస్తే కూడా 7 గంటలు సహకరించి వారికి అన్ని విషయాలు తెలియజేశారు పులిబిడ్డనే ధైర్యవంతురాలు కవితమ్మ మళ్ళీ వెంటనే బయటకొచ్చి కార్యకర్తలతో మాట్లాడింది ప్రజల్లో ఉన్నారు జాగృతి నాయకులతో కార్యకర్తలతో మాట్లాడింది మీరు ఇన్ని బెదిరిస్తానన్నారు కూడా జగిత్యాల గురించి నేను కూడా కలిసి వెళ్ళిన కొడగట్టు విషయంలో అభివృద్ధి విషయంలో కూడా ఇప్పటికి కూడా నిరంతరం వారు ఆలోచన చేస్తూ ఉన్నారు పులిబిడ్డ కాబట్టి ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి తండ్రి గారంట ఉద్యోగం ఉన్నారు తెలంగాణ సంస్కృతిని తెలంగాణ ఆచారాలను మన భాషను తెలుగు భాషను తెలంగాణ జాతికి స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా తెలిసే విధంగా చేసి నిన్న మాట్లాడుతూ బతుకమ్మ ఆటను డ్యాన్స్ లాగా చేసిందని రకరకాలుగా మాట్లాడడం చాలా సోషలిస్ట్ కవితమ్మ బతుకమ్మ ఏ రకంగా ఆడుతుంది అనేది మనందరం చూడలేదా కోరామ శ్రీరామ ఉయ్యాలో అని చెప్పి కవితమ్మ గారు పాటలు పాడగా మనమందరం వినలేదా బతుకమ్మ ఆటలో పాటలో ఎక్కడ అశ్లీలత కానీ అసభ్యంగా ఎక్కడన్నా కనబడ్డదా తెలంగాణ సమాజం అంతా కూడా
दादा इवे संवस बतकम संबरा कतम गध्वर्यो जगे चूस्त इन्ना मन संस्कृति कच्चे विधा का मन गौरव बतकम अंत बोडम गौरव आ गौरव कच्चे विधा का हिंदुत्वा कच्चे विधा का कड़ा निना क्रोत बस स्टाटल द्वारा इनी निजा बाधे एंकंटे गत तुम संवसरा दादापू तुम बतकम नी राजकी तरह तेलंगा जागृति आह्वास्ते प्रती संवस नवरात्रोलोदे पागन ये ना मन संस्कृति कच्चे विधा का पिचि पिचि डैंसल यानी एक्ला अर्थ चाल बाधा बतकमे पड़ा वाला ऊरूरा चरवल दबी अगर बतकम पंतल कटी मन आड़बिडल निपिन मना कल दाना मोसकोर वैसे आना चरवल पैसे पैस्थित महिला अंके मोवा मोस्तर इो इन मंजी प्रति आड़बिड नील का बतकम नील वेला निमज्जन चेस्ट पूछि दिल्ली बंट संजय गारू वारो पटना कोई गंटल तेलुगु भाष मीद दारी प्राचीन भाषा गुर्ति कोसम कोर्ट जो केस मन हरिकृष्ण गार तो विविध मेधाव तो चर्चा चूसा तेलुगु भाषा प्राचीन भाषा गुर्ति गत कविता गार मुख्यमंत्री गार वर्वा को मद्रास को तमिलनाडु वाल अध्यक्ष भाष को चरत्र रोज ले प्राचीन भाषा गुर्ति दादी पैन को पोराड़ी भाष प्राचीन भाषा ची पोरा व्यक्ति कविता केसीआर गा विषया द्वारा प्रजाकाले अंकेंबिड ने उलिबिड का बट्टी इन संवसरा भाष को प्राचीन हूदा तस्करे स्वतंत्र डेबई संवर उम्मीद आंध्र प्रदेश ऐरपड़ी आंध्र पालक पालचर प्रपंच महासभ का भाष को प्राचीन हूदा तस्करे केसीआर गृत्व में कविता तेलंगा जागृति पनचे सदर्भंगे इलाट होते एनो कार्यक्रम अला केसीआर गीक्ष ऊनी प्राणी साधि इवा पादयात्रु विदल विदल अधिकार लेने अधिकार अधिकार लेने ना पदना संवस राष्ट्रमंत तिगे कदा ओख सभ पड़ते 20 లక్షల మంది వచ్చిన సభలునే వరంగలే ఆ విషయం ప్రజలు చూడలేదా మీడియా ద్వారా ఈ రోజు మీరు చూసుకొని మీరు పెట్టే సభలకు ఏ పాటి చెల్లమంటున్నారు ప్రజలు ఎవరు పక్షాన్నారు అనేది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది మీరు ఇన్ని కేసులు ఈడీ సిబిఐ అంటున్నారు ముఖ్యమంత్రి గారు ఇక్కడ నిలక పోతున్నారా ఇంకొక అడిగి ముందడికే చెల్తున్నారు ఇప్పుడు వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నారు మీరేం చేస్తారు ఈడీ అంటారు సిబిఐ అంటారు मन तेलुगुदेशं वाळ्ळु अंदर तेलुसु मन प्रांतंलो सुजना चौधरी अंटे सीएम सीएम रमेश गारु अंटे मा जैत्याल चुट्टुपक्कल प्रांतंलो अंदर तेलुसु एंदुकंटे तेलुगुदेशं प्रमुख नायकुडु तेलुगुदेशं पार्टी पक्षाल वाळ्ळु राज्यसभा सभ्युलैनरु वाळ्ळ इद्दरिकी मी नोटीसुलु इच्चारु आ तर्वात एं चेशारु आ इद्दरिकी मी कडवु कप्पगाने कथं इदिवरकु एं लेदु वाळ्ळ जगन्मोहन रेड्डी गारु 16 नेलु जैलुकोयिंचु मी दी दंड बैठी मोडी गार वेंकटेश्वर स्वामी विग्रह वेगा बारकून माफा के पदहार नैलुटे मर अब प्रतिपक्ष हाँ तपूर इन इपड़ जगनमोहन रेडी चट पटा वे
కాబట్టి మీ తోటి ఉంటే ఒక నీతి మీ తోటి లేకపోతే అవినీతి భారతీయ జనతా పార్టీ కలిసి ఉంటే నీతి భారతీయ జనతా పార్టీని విభజిస్తే అవినీతి ఇంకా అలాంటి అవినీతిని ఇవాళ కట్టమ్మ గారికి ఆ కుటుంబానికి నేను అడగడుతున్నాను ఏమన్నా అంటే కేసీఆర్ కుటుంబం ధనిక కుటుంబం అంటే వారికి షేడో క్లాసులు ఉన్నారు ఎంతోమంది డబ్బులున్న ఉన్నారు అలాంటి వాళ్ళం అంటే మా దగ్గర అయితే అప్పర్ మిడిల్ క్లాస్ ఇవ్వలేకపోవచ్చు ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇస్తారు పార్టీకి ఎందుకంటే తెలంగాణ సాధించిన వ్యక్తి తెలంగాణ గొప్ప చూసుకుంటున్న వ్యక్తి ఆ కుటుంబం మంచిగా ఉండాలి మంచి ఇళ్ళు ఉండాలి మంచి కార్లు ఉండాలి మంచి విమానాలు తిరగాలని చందాలు ఇస్తూ ఉంటారు ఓపెన్గానే చెప్తారు కదా కేసీఆర్ గారు మా పార్టీకి ఇన్ని కోట్ల రూపాయలు మీ పార్టీ కూడా ఉంది కదా వేల కోట్ల రూపాయలు ఇప్పుడు భారతదేశంలో అత్యంత ధనిక పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ దాదాపు 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ కంటే ఒక 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి మీకు నిలువలు కాబట్టి వ్యక్తిగత దృశ్యాలు అసభ్యంగా మాట్లాడడం మన సంస్కృతిని మొత్తం మర్చిపోయి సంస్కారం మర్చిపోయి వ్యంగ్యంగా మాట్లాడడం అనుకోవాలి బండి సంజయ్ గారు మీరు వచ్చారు చాలా సంతోషం మీరు పాదయాత్ర వెళ్తున్నారు మీరు కరీంనగర్లో పుట్టిన బిడ్డ మీరు రకరకాల ఆర్గనైజేషన్లు ఆర్ఎస్ఎస్లో కావచ్చు విశ్వ హిందూ పరిషత్లో కావచ్చు ఎన్నో వాటిలో ఈ ప్రాంతం తిరిగిన వారు మీరు నేనన్నా కరీంనగర్ జయించాల రోడ్డు గురించి ఆలోచన చేశారు ఎంత ఇబ్బంది అవుతుందో రోడ్డు మీద పోవాలంటే మన జాతీయ రహదారిగా ఎప్పుడో గుర్తించబడ్డది దాదాపు 8 సంవత్సరాలు దాటిపోయింది మీరు అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు ఇచ్చు ఏదైనా ఆలోచన చేసిరా అని చెప్పి మళ్ళీ అడుగుతా ఉన్నా జగిత్యాల ప్రాంతానికి ఏమేమి నిధులు ఇచ్చినామని చెప్పి మరి మైక్ పట్టుకొని ఎందుకు చెప్పాలి కేసీఆర్ గారు పులి కాబట్టి మొన్న వచ్చి దాదాపు 100 కోట్ల ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ ఓపెన్ చేసిపోయింది 150 కోట్లతో నిర్మించబోయే మెడికల్ కాలేజ్ భూమి పూజ చేసింది నేను చెప్తాను ధైర్యంగా ఇలా పట్టడానికి 50 కోట్లు ఇచ్చారు పార్కుల నుంచి వేసుకుంటున్నాం అధికారం చేసుకున్నాం డివైడర్ చేసుకున్నాం సెంట్రల్ లైటింగ్ చేసుకున్నాం ప్రతిరోజు నిలిచుకుంటున్నాం తెలంగాణ రాకముందు కెనాల్ కట్ట ముసుక బస్తాలు వేసి నిలు వేస్తారు ఆ పరిస్థితి లేదు 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటున్నాం అన్ని కుల సంఘాలను కాపాడుకుంటున్నాం అన్ని వర్గాలకు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాం జగిత్యాల పట్టణంలో బీడీ కార్మికులు ఉంటారు వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం ఒక్కొక్కలకు 150,000 రూపాయల పెన్షన్ ఇచ్చిందండి ఇప్పటికీ 7,500 మంది ఆడబిడ్డలకు మీరే ఇచ్చారో చెప్పరు బీడీ కార్మికులు ధర్మం గురించి మాట్లాడతారు మీరు ఏ గుడికి ఏమి ఇచ్చారో చెప్పాలండి నేను ఇచ్చిన చెప్తా బుట్రాజేశ్వర స్వామి ఆలయానికి ఇచ్చిన మార్కండ ఆలయం దగ్గర మా పద్మశాలి సోదరులు కట్టుకుంటున్నారు ఎల్లమ్మ గుడి దగ్గర ఇచ్చినాం పెంబెట్ల టెంపుల్కి ఇచ్చినాం వీర్పూర్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం దగ్గర కళ్యాణ మండపం కట్టినాం కొలువాయిలు కట్టినాం రాయకల్ నడిపోటున ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర కట్టినాం రామాజపేట రామాలయం దగ్గర ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో గుళ్ళకు మేమిచ్చాం మీరేమిచ్చారో చెప్పండి ఈరోజు పూజార్లకు ధూప దీప నైవేద్యం కింద ఉన్నదాన్ని పెంచి ఇస్తా ఉన్నాం మీరు బ్రాహ్మణోత్వంలోకి ఏమిచ్చారో చెప్పండి ధర్మాన్ని కాపాడడానికి ప్రతి ధర్మం ధర్మం పేరు మీద చెప్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలో అన్ని వర్గాలను సమన్వయిస్తున్నాం మరి సెక్యులర్ దేశం రాజ్యాంగాన్ని అయితే మీరు మార్చలేరు కదా రాజ్యాంగాన్ని మార్చి మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏమన్నా అవమానపరచవచ్చారా కాబట్టి ఈ సందర్భంలో బండి సంజయ్ గారి మాటలను నేను తీవ్రంగా ఖండిస్తూ కవితమ్మ పులిబిడ్డనే